ఎలియట్ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఇతను ఫ్యూనరల్ కి సిద్ధం చేసే పని చేస్తూ ఉంటాడు అంటే చనిపోయిన వారిని ఫ్యూనారాల్లో అందంగా కనిపించే విధంగా శవాన్ని సిద్ధం చేస్తాడు అప్పుడు వాళ్ళు బ్రతికున్నట్లు కనిపిస్తారని తర్వాత ఎలియట్ ఒక శవం ఫోటో తీస్తాడు నెక్స్ట్ సీన్లో పాల్ యానా అనే కపుల్ని చూపిస్తారు వాళ్ళు బెడ్ మీద ఉంటారు పాలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కానీ యానా అస్సలు ఎంజాయ్ చేయదు పాల్ ఏంటి ప్రాబ్లం ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు కానీ ఆనా ఏమీ సమాధానం చెప్పదు ఆనా ఒక ప్రైమరీ స్కూల్లో టీచర్ స్కూల్లో జాక్ అనే అబ్బాయితో ఆనా చాలా స్నేహంగా ఉంటుంది కానీ ఆ అబ్బాయి అప్పుడప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆనా స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా విచిత్ర సంఘటనలు గమనిస్తుంది బయట ఆమెకి జాక్ కనిపిస్తాడు ఆన ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అని అడుగుతుంది జాక్ వద్దు మా అమ్మ నన్ను పిక్ చేసుకోవడానికి వస్తుంది అంటాడు తర్వాత ఆమె ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుని ఒక బ్యూటీ పార్లర్కి వెళ్తుంది అక్కడ ఆమె జుట్టుకు రెడ్ కలర్ వేయించుకుంటుంది తర్వాత ఆమె పియానో టీచర్ అంత్యక్రియలకు హాజరవుతుంది ఆమెకి పియానో టీచర్ శ్వాస తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది అక్కడే ఎలియట్ కూడా ఉంటాడు ఆనా విచిత్రంగా ప్రవర్తించడం చూస్తాడు తర్వాత ఆ రాత్రి యానాని తన బాయ్ ఫ్రెండ్ పాల్ డిన్నర్ చేయడానికి రెస్టారెంట్కి ఇన్వైట్ చేస్తాడు పాల్ ఒక రింగ్ తీసుకుని వస్తాడు ఈరోజు యానాకి ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు పాల్ యానాతో నేను త్వరలో సిగాకు వెళ్తున్నాను అంటాడు అలా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది ఆనా పాల్ చెప్పే మాట వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బయట వాతావరణం అస్సలు బాగుండదు ఆనా వెళ్తూ తన ఫోన్ తీసి ఒక నెంబర్కి డైల్ చేస్తుంది అదే టైంలో ఆనాకి యాక్సిడెంట్ అవుతుంది నెక్స్ట్ సీన్లో ఎలియట్ దగ్గరికి ఒక కొత్త శవం వచ్చి ఉంటుంది ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు యానాది ఎలియట్ యానా డ్రెస్సు కత్తెరితో కట్ చేస్తాడు ఆమె లోపల చాలా అందమైన రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంటుంది ఆనా తల మీద పెద్ద గాయమై ఉంటుంది సడన్గా యాన కళ్ళు తెరుస్తుంది నేను ఎక్కడున్నాను అంటుంది ఎలియట్ ఎనిమిది గంటల క్రితమే నీకు యాక్సిడెంట్ అయింది నువ్వు చనిపోయావు ఇది నీ డెడ్ బాడీ అంటాడు ఆనాకి నమ్మకం కలగదు ఎందుకంటే ఆమె ఎలియట్ మాటలు వినగలుగుతుంది అతనితో మాట్లాడగలుగుతుంది ఎలియట్ ఇంకో రెండు రోజుల్లో నీ ఫ్యూనరల్ ఉంది అప్పటి వరకు నీ ఆత్మ నీ బాడీలోనే ఉంటుంది అంటాడు నేను పూడ్చిపెట్టిన తర్వాత అది వెళ్ళిపోతుంది అంటాడు ఎలియట్ దగ్గర శక్తులు ఉంటాయి అతను ఆత్మలతో మాట్లాడగలడు కాబట్టి ఎలియట్ యానాతో మాట్లాడగలుగుతున్నాడు ఆమెతో మాట్లాడి ఎలియట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పటికీ యానాకి నమ్మకం కలగదు ఆమె అది భయంకరమైన కల అనుకుంటుంది మరోవైపు పాల్ యానా చనిపోయిందని తెలియక ఆమెకి కాల్ చేస్తూ ఉంటాడు కానీ ఆ ఫోను ఎలియట్ దగ్గర ఉంటుంది అతను పాల్ ఫోను కట్ చేస్తాడు తర్వాత పాల్ యానా ఇంటికి వెళ్తాడు ఆమె మదర్ ద్వారా యానా చనిపోయిందని పాల్కి తెలుస్తుంది ఆమె చనిపోయిందంటే పాలు నమ్మలేకపోతాడు చాలా బాధపడతాడు కానీ యానా మదర్ చాలా నార్మల్గా కనిపిస్తుంది ఆమెలో ఎటువంటి బాధ కనిపించదు మరోవైపు ఎలియట్ యానాని ఫ్యూనరాల్ కోసం రెడీ చేస్తూ ఉంటాడు అతను యానా గాయంకి కుట్లు వేస్తూ ఉంటాడు కానీ ఆమెకి నొప్పి తెలియదు తర్వాత ఆమె మజిల్స్ రిలాక్స్ అవ్వడం కోసం ఒక ఇంజెక్షన్ చేస్తాడు తర్వాత యానా మదర్ కూతుర్ని చూడటానికి అక్కడికి వస్తుంది చనిపోయిన వాళ్ళు బాగానే చనిపోతారు కానీ వాళ్ళ ఫ్యామిలీ పడే బాధ ఎవ్వరికీ అర్థం కాదు అంటుంది వెళ్లే ముందు ఆమె యానా జుట్టు రెడ్ కలర్లో చాలా బ్యాడ్గా కనిపిస్తుంది దాన్ని నల్లగా మార్చండి అంటుంది నెక్స్ట్ సీన్లో పాల్ ఎలియట్ ఇంటికి చేరుకుంటాడు యానాని చూడాలనే కానీ ఎలియట్ నిరాకరిస్తాడు ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ మెంబర్స్ను మాత్రమే డెడ్ బాడీని చూడటానికి అనుమతిస్తారు పాల్కి యానాతో ఎంగేజ్మెంట్ కూడా కాలేదు ఇంకోవైపు పాల్ గొంతు వినే ఆనా లేచి కేకలు పెడుతుంది కానీ పాల్కి ఆమె వాయిస్ వినిపించదు పాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆనా ఇల్లెడితో ఎందుకు పాలు నన్ను చూడడానికి మీరు అనుమతించలేదు అని అడుగుతుంది త్వరలో నీ అంత్యక్రియలు జరగబోతున్నాయి నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతావు నువ్వు నీ ఆత్మీయులతో అటాచ్మెంట్లో ఉంటే నీ ఆత్మ ఇక్కడ ఇరుక్కుపోయి ఉండిపోతుంది అంటాడు ఆనాకి ఎల్లేటు కథలు చెప్తున్నాడేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆమె ఇప్పటికే బ్రతుకుందని ఎలియట్ ఏదో డ్రగ్ ఇవ్వడం వల్ల ఆమె ఏదో తెలుసుకోలేకపోతున్నానని భావిస్తుంది మరోవైపు పాల్ తన ఫ్రెండ్ని కలవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు పాల్ ఫ్రెండ్ ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి యానాని చూడడానికి ఈ పర్మిషన్ అడుగుతాడు కానీ పాల్కి ఈ పర్మిషన్ ఇవ్వరు మరోవైపు ఫ్యూనరల్ హోమ్లో యానా ఒంటరిగా ఉంటుంది అప్పుడు ఆమె ఒక కత్తెరి తీసుకుని వెళ్తూ ఉండగా ఒక డెడ్ బాడీ చూస్తుంది ఆనా డెడ్ బాడీ చూసి చాలా భయపడిపోతుంది ఆమె కత్తెర పట్టుకుని ఎలియట్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దాంతో అతన్ని పొడిచి పారిపోవాలని అయితే ఎలియట్ ఆమె అటాక్ నుంచి తప్పించుకుంటాడు మళ్ళీ ఆమె చనిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ యానా ఆ విషయాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉండదు ఎందుకంటే ఆమె ఇంకా ఊపిరి పీలుస్తుంది కాబట్టి తర్వాత రాత్రి యానాకి ఒక కళ వస్తుంది అందులో ఆమెకి ఆ డెడ్ బాడీ కనిపిస్తుంది కానీ యానా చనిపోయింది అలాంటప్పుడు ఆమెకి కళలు ఎలా వస్తాయి తర్వాత ఆమె లేచి అక్కడ నుంచి అన్ని సామాన్లు విసిరి కొడుతుంది నెక్స్ట్ సీన్లో పాల్కి ఒక భయంకరమైన వస్తుంది అందులో యాన తన గుండె తీసి చేతిలో పెట్టుకుని ఉంటుంది అది చూసి పాలు చాలా భయపడతాడు మరోవైపు ఎలియటు యానా దగ్గర ఉంటాడు అతను కారులో ఫ్యూనరల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు యాన అతనికి తెలియకుండా ఫ్యూనరల్ హోమ్ కీస్ తీసుకుంటుంది ఆమె ఆఫీస్ రూమ్ ఓపెన్ చేసి పాల్కి కాల్ చేస్తుంది నేను ఇంకా బ్రతికే ఉన్నాను అంటుంది కానీ పాలు ఎవరో తనని ఆనా పేరు చెప్పి ఆట పట్టిస్తున్నారనుకుని ఫోన్ కట్ చేస్తాడు ఈలోగా అక్కడికి ఎలేటు వస్తాడు ఆమెకి అద్దం చూపించి చూడు నువ్వు చనిపోయావు నువ్వు నీ చావుని అంగీకరిస్తే నీకు చాలా మనశ్శాంతి లభిస్తుంది అంటాడు కానీ ఆన తన శ్వాస అద్దం మీద చెమ్మగా ఏర్పడడం గమనిస్తుంది అయితే ఇలేటు మళ్ళీ ఆమె చూసేలోగా దాన్ని క్లీన్ చేస్తాడు కింద ఆనా స్టూడెంట్ జాక్ నిలబడి ఉంటాడు ఆ పిల్లడు ఆయన రెడ్ కలర్ డ్రెస్లో నిలబడి ఉండడం చూస్తాడు అప్పుడు యానా కూడా తను చనిపోయిందని అంగీకరిస్తుంది అందువల్ల ఆమె అతనికి సహకరిస్తూ ఉంటుంది ఎలియటు యానా జుట్టుని డై వేసి నల్లగా మార్చేస్తాడు యానా కలలో పాల్ని చూస్తుంది కానీ ఆమె కళ్ళు తెరిచి చూస్తే ఆమె ముందు ఎలియట్ ఉంటాడు అతను పోలీస్ ఆఫీసర్ బ్రదర్ డెడ్ బాడీని ఫ్యూనరల్కి రెడీ చేస్తూ ఉంటాడు తర్వాత యానా ఎలియట్ని నేను చనిపోయానని నా మదర్ ఏడ్చిందా అని అడుగుతుంది ఎలియట్ లేదు అని సమాధానం చెప్తాడు అప్పుడు పాలు ఏడ్చాడా అని అడుగుతుంది అయితే ఎలియట్ యానాకి అబద్ధం చెప్తాడు పాలు కూడా ఏడవలేదు అంటాడు సో యానా చాలా బాధపడుతుంది మళ్ళీ ఎలియట్ యానాకి డ్రగ్ ఇంజెక్ట్ చేస్తాడు మరోవైపు పాల్ యానా పనిచేసే స్కూల్కి వెళ్తాడు అక్కడ ఆమె వస్తువులు కలెక్ట్ చేసుకోవడానికి అక్కడ జాకు పాల్ని కలుస్తాడు నేను ఫ్యూనరల్ హోమ్లో యానా రెడ్ కలర్ డ్రెస్లో నిలబడి ఉండడం చూశాను అంటాడు కానీ పాల్కి నమ్మకం కలగదు పైగా ఆ పిల్లాన్ని లాగి కొడతాడు ఇంకోవైపు ఎలియట్ అందరు డెడ్ బాడీ ఫొటోస్ తీసి అతికిస్తూ ఉంటాడు ఈలోగా అక్కడికి ఇంకో డెడ్ బాడీ బ్రదర్ అయిన పోలీస్ ఆఫీసర్ వస్తాడు అప్పుడే యానా డెడ్ బాడీ కదులుతూ ఉంటుంది కానీ ఆ పోలీస్ ఆఫీసర్ గమనించడు మరోవైపు జాక్ ప్రతిసారి ఫ్యూనరల్ హోమ్కి వెళ్తూ ఉంటాడు ఎందుకంటే అతను కూడా చనిపోయిన వాళ్ళతో మాట్లాడగలుగుతాడు ఈ విషయం ఎలియట్కి తెలుస్తుంది అందువల్ల జాక్తో నేను నేర్చుకున్నవన్నీ నీకు నేర్పిస్తాను అంటాడు మరోవైపు పాల్కి జాక్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఎందుకంటే అతను ప్రపోజ్ చేయాలనుకున్న రోజు యానా లోపల రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంటుంది కాబట్టి జాగ్ చెప్పేది నిజం కావచ్చు అని వెంటనే పాల్ ఫ్యూనరల్ హోమ్కి వెళ్తాడు ఎలియటు నువ్వు చెప్పేది నిజం కాదు జాగ్ చిన్నపిల్లాడు కాబట్టి ఏదైనా మాట్లాడగలడు అంటాడు కానీ పాల్ వినకుండా లోపలికి వెళ్తాడు కానీ ఎలియట్ పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించి అక్కడి నుంచి పంపించేస్తాడు తర్వాత పాల్ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన ఫ్రెండ్తో యానా బ్రతికే ఉంది ఆమెకి ఎవరైనా డ్రగ్స్ ఇచ్చి ఉండొచ్చు అంటాడు ఇంకో ఆఫీసర్ పాలు చెప్పిన మాటలు సపోర్ట్ చేస్తూ అలా కూడా జరిగి ఉండొచ్చు అంటాడు ఎందుకంటే హైడ్రోనియం బ్రోమైడ్ అనే కాల్పనిక ఔషధాన్ని ఇంజెక్ట్ చేయడం వల్ల మనిషి బాడీని ప్యారలైజ్ అయ్యేలా చేయొచ్చు అంటాడు కానీ పాల్ దగ్గర ఎటువంటి ఆధారం లేకపోవడం వల్ల పోలీసులు అతనికి ఎటువంటి సహాయం చేయలేకపోతారు ఇంకోవైపు యానా ఫ్యూనరల్ కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఎల్ఏటి యానాతో మాట్లాడుతూ ఉంటాడు యానాని నువ్వు జీవితంలో ఏం కావాలని కోరుకున్నావు అంటాడు ఆయన నేను కేవలం జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను అంటుంది కానీ ప్రేమించాలి అనుకోలేదు ప్రేమ మనిషికి బాధని మాత్రమే మిగిలిస్తుంది అంటుంది ఆనా కూడా పాల్ని ఎంతగానో ప్రేమించింది కానీ అతనితో చెప్పలేదు తర్వాత యానా ఫ్యూనరల్కి అన్ని ఏర్పాట్లు పూర్తయితాయి ఎలియట్ మళ్ళీ ఆనాకి ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పిన డ్రగ్ ఇస్తూ ఉంటాడు అప్పుడు యానా చివరిసారిగా నన్ను నేను అద్దంలో చూసుకోవాలనుకుంటున్నాను అంటుంది ఆమె అద్దంలో తన మొహం చూసుకుంటున్నప్పుడు మళ్ళీ ఆమె శ్వాస అద్దం మీద చెమ్మగా ఏర్పడడం చూసి తను బ్రతికి ఉన్నానని గ్రహిస్తుంది ఎలియట్ అబద్ధం చెప్తున్నాడని అర్థమవుతుంది కానీ ఆమె ఏమీ చేయలేకపోతుంది ఎందుకంటే అప్పటికి డ్రగ్ ఇంజెక్షన్ ఉంటుంది అతను యానాకి మళ్ళీ డ్రగ్ ఇంజెక్షన్ చేస్తాడు కొంచెం సేపు తర్వాత యానా ఫ్యూనరల్కి అందరూ హాజరవుతారు తర్వాత యానా ఫోటోని అందరూ ఫోటోస్ ఉన్న చోట అతికిస్తారు యానా డెడ్ బాడీని పూడ్చిపెడతారు కానీ అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత ఆమె కళ్ళు తెలుస్తుంది బ్రతికి ఉన్న ఆన శవ నుంచి కేకలు పెడుతూ ఉంటుంది ఇంకోవైపు పాల్ ఫుల్లుగా మద్యం సేవించి ఉంటాడు ఎలియట్తో ఆన బ్రతికి ఉంది అంటాడు ఎలియట్ కావచ్చు ఆమె బ్రతికే ఉండొచ్చు నువ్వు నీ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి ఆమెని కాపాడుకో అంటాడు పాల్ టైం వేస్ట్ చేయకుండా శ్మశానానికి బయలుదేరతాడు పాల్ ఎక్కువగా మద్యం సేవించి ఉంటాడు ఒక ఫ్లాష్ లైట్ ఆన్ అయ్యి సీన్ కట్ అయిపోతుంది మరోవైపు యాన తన సమాధిని చేత్తో తవ్వుతూ ఉంటుంది కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు మరోవైపు పాల్ శ్మశానానికి చేరుకుని యానాని సమాధి నుంచి బయటికి తీస్తూ ఉంటాడు నిజానికి పాల్ కూడా ఎలియటి దగ్గరే టేబుల్ మీద ఉంటాడు ఎలియట్ పాల్తో నువ్వు కూడా యాక్సిడెంట్లో చనిపోయావు అని చెప్తాడు కానీ పాల్కి కూడా యానా లాగా తను చనిపోయానని నమ్మకం కలగదు తర్వాత ఎలియట్ ఒక పెద్ద రాడ్తో పాల్ గొంతులో పొడిచి తన మాట వినపడకుండా చేస్తాడు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది ఇది ఒక సైకలాజికల్ మూవీ ఇలియటు ఆత్మలతో మాట్లాడగలడు అలా యానా అతని దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె చనిపోయిందని నమ్మలేకపోతుంది కానీ నిజమేంటంటే యానా నిజంగానే ప్రాణాలతో బ్రతుకుంటుంది అయితే ఇలియటు ఒక సైకో కిల్లర్ జనాలని ఇలాగే చంపేస్తూ ఉంటాడు జాకు కూడా ఇదంతా చూసి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాడు అందువల్ల లాస్ట్ సీన్లో అతను కూడా పాల్ డెడ్ బాడీ దగ్గర నిలబడి ఉంటాడు సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ Thanks for watching.